Come to my room. ఏమిటయ్యా ఇది? ఆఫీస్ అనుకున్నావా లేక ఫిష్ మార్కెట్ అనుకున్నావా? ఐఎమ్ సారీ సార్. సారీ గిరి నాకేమక్కర్లేదు సార్. ఆఫీస్ టైంలో ఇటువంటివన్నీ వద్దన్నాను సార్. ఏయ్, నిన్న అదే అడిగారయ్యా, పెళ్లి చేసుకుంటానంటే 10 రోజులు లీవ్ ఇచ్చాను, ఒకటిన్నర రోజుల్లో ఇక్కడ తయారయ్యావు, ఏమిటి పని? ఎందుకో పిలిచారా? ఎందుకో పిలిచాలే గానీ అడిగిన ప్రశ్నకి సమాధానం కావాలి. ఇక్కడ పని ఏమిటి? ఉద్యోగం అద్రగొట్టేశావులే. అంతకంటే ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి, అవన్నీ వదిలేసి ఆఫీస్ ఫైల్స్ వచ్చేసావు కదా. యావయ్యా, హనీమూన్ ఒక అధ్యాయం ఉంది, జ్ఞాపకం ఉందా? యూనియన్ ఒకటి జ్ఞాపకం ఉందా మీకు? నీలాంటి వాడు పిలిచి పిల్లనిచ్చాడే ఆయన అనుకోవాలయ్యా. కూర్చోయా. నువ్వు ముద్దువయ్యా, తాళి కట్టడంతోనే అయిపోలేదయ్యా, భార్యను సంతోషపరచడం తెలియాలి, అప్పుడే మిగిలినవన్నీ సక్రమంగా జరుగుతాయి. ఏది మిగిలినది పొరక కింద బయటికి తీసుకుపో డార్లింగ్, స్వీట్ హార్ట్ అని 4 ఇంగ్లీష్ మాటలు ఊదే. నీకంటే అందగత్తి ఈ లోకల్లోనే లేదని బోల్డ్ గా ధైర్యంగా చెప్పేసే, అప్పుడు చూడు హనీమూన్ అంటే హనీమూన్. పూర్తయిందా? నీ వెళ్ళి పనిచేసుకోవచ్చా? ఈ కంపెనీకి ఎవరు ఎండి? మీరే. మర్యాదగా కూర్చో. చూడు సీకే, ఒక భర్త భార్యకి ఇచ్చే మొట్టమొదటి బహుమతి అయినయ్యా చాలా ముఖ్యం. ఆమెని కొట్టుకు తీసుకెళ్ళి ఆమెకి ఏం కావాలో తెలుసుకో, ఆలోచించకుండా కొనిచ్చేసాయి, అప్పుడు ఏం జరుగుతుందో చూడవయ్యా. ఇలాగేనయ్యా నా భార్య అడిగిన వెళ్ళి కొనిచ్చాను. ఆ రోజు నుంచి నా లల్లు నుంచో అంటే నుంచుంటుంది, కూర్చో అంటే కూర్చుంటుంది. Sir, it is a call for you. Don't disturb. I am in important meeting. But she is a wife. Wife. Yes. Where? Telephone. Lallu? Hello? Yemti? Phone to get Yemti? మీ లల్లు నుంచు అంటే నుంచుంటుంది, కూర్చో అంటే కూర్చుంటుంది. ఏమిటయ్యా ఇది? వెళ్ళి పంచుకోయా. ఊరికే ఎవరితో మాట్లాడుతున్నావు? అది అసలు డ్రెస్ మార్చుకోలేదే. నోరుముసుకో. నిన్ను కాదు నిన్ను కాదు నిన్ను కాదు. నోరు మూసుకుంటావు లేదా? నీ నోరు కాదు, అది ఇంకో నోరు. ఏం చూసుకుంటావు? లల్లు నిన్ను కాదు, లల్లు నిన్ను కాదు. మొద్దు లవ్ తీసుకుంటా ఏం చూడు. ఇంటికి రమ్మంటా ఉంది, ఇంటికి వెళ్తే ఏం చేస్తుందో. అనుకుంటున్నా అడుగు. నేను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను ఎన్నో చెప్పాను, అయినా నన్ను ఎందుకు కావాలనుకున్నారు? నాకు బాగా నచ్చా. మా అన్నలో ఉదయం నిబంధం వల్ల పెళ్లి చూపులకు వచ్చాను. నేను చూసి ఈ పెళ్లి అంటే నాకు ఇష్టం లేదు, నేను క్షమించను అడుగుదామని నీకోసం ఎదురు చూశాను. కానీ నిన్ను చూసిన తర్వాత, నేను చెప్పాలనుకున్నది నువ్వే చెప్పిన తర్వాత మాటల్లో చెప్పలేను, నువ్వు నాకు బాగా నచ్చావు. వద్దని చెప్పాలని వచ్చాను నేను, పెళ్లి చేసుకుంటామని చెప్పి వచ్చేసాను. నీకు ఈ పెళ్లి జరగటం సంతోషమే కదా? గుడ్ ఈవినింగ్ సార్. హోప్ టు ఎంజాయ్ యువర్ డిన్నర్. థ్యాంక్ యూ. బిడ్డ ఎందుకు ఏడుస్తూ పుడుతుందో తెలుసా? ఈ లోకంలోకి రావడానికి ఇష్టం లేక కాదు. వచ్చిన చోటు మొహాలు వాతావరణం అన్నీ కొత్తగా ఉన్నాయే అని ఏడుస్తుంది. దాదాపు నీ పరిస్థితి కూడా అటువంటిదే. కొత్త చోటు, తెలియని మొహాలు, పరిచయం లేని పురుషుడు, నీ ఇబ్బంది నాకు తెలుసు. వీటన్నిటికీ నువ్వు అలవాటు పడే వరకు నేను వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నాను.